కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పటి నుంచి కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అని చెప్పేసి కామెంట్ చేస్తూనే వస్తుంది ఇవేని ప్రభుత్వం టేక్అప్ చేసిన తర్వాత కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అని దానికి ప్రతిఫలంగా అనుకోవచ్చు ఇంకేదైనా కావచ్చు బీఆర్ఎస్ ఏమో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది సో దానికి ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీ స్వాహా పత్రాన్ని విడుదల చేస్తాము త్వరలోనే ఇలా కామెంట్ చేస్తారు సో వీళ్ళకి వీళ్ళు ఒక ఒకరి తర్వాత ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం చూస్తూనే ఉంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడైనా కానీ సిబిఐని ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని టాక్ వినిపిస్తా ఉంది ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అంటే తెలంగాణలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో ఫస్ట్ నుంచి శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అని చెప్పి బీఆర్ఎస్ అడుగుతుంటే బీఆర్ఎస్ ఏమో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది శ్వేతపత్రాన్ని మీరు విడుదల చేస్తారన్నట్టు పోటా పోటీగా కాంగ్రెస్ పార్టీ పత్రాన్ని విడుదల చేస్తామని కామెంట్స్ చేస్తున్నారు అంటే వీళ్ళకి వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటే సైలెంట్గా కేంద్ర ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒకప్పుడు సిబిఐని ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో సిట్టింగ్ జడ్జ్ని కూర్చోబెట్టి మేము విచారిస్తామని చెప్పేసి అని వీళ్ళు అంటుంటే అది జరిగే లోపే సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అని విశ్వసనీయ వర్గాల సమాచారం అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది ఇది ఎంతవరకు వాస్తవం అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే అవినీతి జరిగిందని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారో అది బయట పెట్టేటువంటి అవకాశం కుందా లేకపోతే కేంద్ర కేంద్ర ప్రభుత్వమే తీసేసుకుంటుందా అవకాశాన్ని అంటే గత కొన్ని రోజుల నుంచి అంటే అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా చాలా నైస్ గేమ్ ఆడుతున్నాయి అంటే దొరికి దొరకనట్టు అలా గేమ్ ఆడుతున్నాయి అన్నమాట పబ్లిక్ని ఒక ఒక రకంగా పబ్లిక్ని ఏందంటే పడే చేసేలా కన్ఫ్యూజన్ చేసేలా వాళ్ళు ఆ రెండు పార్టీలు చాలా వ్యూహాత్మకమైనటువంటి గేమ్ను ఆడుతున్నట్టు భావించాల్సి ఉంటుంది ఎందుకనంటే సిట్టింగ్ జడ్జి చేత కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేపిస్తే ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు ఒక కేసు కోర్టులోకి వెళ్తే అది ఎప్పుడు తేలుతుందో అందరికి తెలుసు అంటే విచారణ సుదీర్ఘంగా ఉంటుంది అంటే సీబీఐ కూడా అంతే అని అంతేసిన కామెంట్స్ అంటున్నారు కొంతమంది సిబిఐ అలా కాదు సీబీఐ ఏంటంటే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది ప్లస్ అన్ని రకాలుగా సిబిఐ విచారణ చేయగలదు ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగట్టు కుంగిపోవడం అనేది దాని కారణం ఏంటంటే ఆల్రెడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది ఏం చెప్పింది డిజైన్ల లోపం ఉంది కన్స్ట్రక్షన్ల ఉంది నిర్వహణలో ఉంది అని చెప్పింది ఆల్రెడీ చెప్పేసింది కదా చెప్పిన తర్వాత ఈ మూడు యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే సిబిఐ మాత్రమే త్వరితగతం చేయగలరు ఇది అందరికీ తెలుసు కానీ సిట్టింగ్ జడ్జి మాత్రమే నేను చేపిస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంటే ఓకే నీకు చేత అయితే సిట్టింగ్ జడ్జ్ విచారణ చేయించని ఆళ్ళ కొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నాయి అని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తుంది ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు సిబిఐ ఎందుకు ఎంటర్ కాకూడదు డైరెక్ట్గా అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి అంటే ఏదైనా అవినీతి జరిగింది అన్నప్పుడు ఇమీడియట్గానే కళ్ళ ముందు పెడితేనే అందరూ నమ్ముతారు సో అలాంటిది రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ జడ్జితో మేము విచారణ చేపిస్తామని అనడం అంటే అది లేట్ అవుతుందని ముందే తెలిసి ఆయన కావాలని అన్నారా అంటే ఆయన పదవికాలను అయిపోయేంత వరకు కూడా టైం కొనసాగించాలి అని ఒకవేళ ఇమీడియట్గా సిబిఐ కనుక చేస్తున్నట్లయితే సిబిఐని ఎందుకు ఆయన అప్రోచ్ అవ్వలేదు ఇప్పుడు సీబీఐకి యాక్చువల్గా ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కంప్లైంట్ చేశారు కాళేశ్వరం మీద సీబీఐకి సీబీఐకి ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ బక్కా చెడ్సిన అతను కూడా కంప్లైంట్ చేశారు షర్మిల కూడా కంప్లైంట్ చేసింది సిబిఐకి కాళేశ్వరం గురించి ఇలా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు కాళేశ్వరం మీద ఎస్పెషల్లీ జీఎస్టీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని చెప్పి ఆధారాలతో సహా సీబీఐ దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి ఈడీ దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి ఈడీ సిబిఐ దగ్గర కంప్లైంట్స్ ఉన్నప్పుడు అసలు ఎందుకు సిబిఐ రంగంలో దిగట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక దేశంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో సుమారుగా పది నుంచి పన్నెండు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేయడానికి లేదు ఆ రాష్ట్రాల్లో అనేది ఒక నిర్ నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి సీబీఐ ఎంటర్ కావడానికి లేదని ఒక తీర్మానం చేసింది చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేసీఆర్ కూడా అలాంటి తీర్మానమే చేశారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సో కాబట్టి నేరుగా తెలుగు రాష్ట్రాల్లో సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి అవకాశాలు ఉండదు వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటేనే ఎంటర్ కావాలి అనేది ఒక నిబంధన ఉంది అంటే పది రాష్ట్రాలు తీర్మానం చేసుకునే పశ్చిమ బెంగాల్ ఒకటి అలాగే కొన్ని ఒక పది 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 రాష్ట్రాలు పది నుంచి పదకొండు రాష్ట్రాలు ఉన్నాయి సుమారుగా సో ఈ పదకొండు రాష్ట్రాలు బీజేపీయేతర ప్రా బీజేపీయేతర పార్టీల ఆధీనంలో ఉన్నాయి సో బీజేపీ ఏం చేస్తుంది సిబిఐని ఈడీని తన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది అనేటువంటి ఒక అపవాదం ఎదుర్కొంటుంది కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ సో అందుకే ఆయా రాష్ట్రాల్లో ఏం చేస్తుందంటే ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి అధికారాలు రాజ్యాంగపరంగా ఉన్నటువంటి చట్టం దీన్ని వెసులుబాటుగా తీసుకొని మా పర్మిషన్స్లోకి మా రాష్ట్రంలోకి మా అనుమతి లేకుండా సిబిఐ ఎంటర్ కావడానికి లేదు కేంద్ర దర్యాప్తు సంస్థ అని ఒక తీర్మానాలు చేసి సో దీంతో ఇప్పుడు సీబీఐ కనుక ఎంటర్ కావాలంటే కనుక తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించాలి అనుమతించాలంటే ఫస్ట్ సిబిఐ ఒక రిక్వెస్ట్ పెట్టాలి రిక్వెస్ట్ పెడితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తుందా అనుమతిస్తుందా అనేది తర్వాత వర్షం అసలు ఇదంతా లేకుండా అసలు సిబిఐకే డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయొచ్చు కదా సీబీఐకి సిబిఐకి లెటర్ రాసి ముఖ్యమంత్రి హోదా రేవంత్ రెడ్డి లెటర్ రాసేస్తే ఇమీడియట్గా సీబీఐ వచ్చేసి రంగంలో దిగి విచారణ జరుపుతుంది విచారణ జరిగితే డే వన్ నుంచి మీకు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో వాళ్ళని వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది నిజంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేయాలి అంటే నమ్మకం లేదా సీబీఐ మీద రేవంత్ రెడ్డి గారికి నమ్మకం లేకపోవడం కాదు అదే ఇక్కడ చాలా నైస్ గేమ్ ఆడుతున్నారు అని చెప్తుంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా నైస్గా గేమ్ ఆడుతున్నాయి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా సిట్టింగ్ చేత విచారణ జరిపిస్తాం అని చెప్పి అన్నారు తప్పితే సిబిఐ చేత అని చెప్పి అనలేదు సో అందుకే ఇప్పుడు ఏం వాళ్ళే ఉంటారు కాంగ్రెస్ పార్టీ మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీ ఏంటి సిట్టింగ్ చేసే చేత విచారణ జరిపిస్తామని చెప్పాము సిట్టింగ్ చేతి విచారణ జరిపిస్తాం సిట్టింగ్ చేతి విచారణ జరిపిస్తే ఎప్పటికి పూర్తి కావాలి అది అసలు దోషులు లేని వాళ్ళు ఎప్పుడు అంటే కొన్ని సంవత్సరాల పాటు పట్టే అవకాశం ఉంది అంటే నుంచి కూడా ఒకటి పాస్ అయినట్టుంది కదా జీవో కైండ్ ఆఫ్ థింగ్ సో ఏదైనా కానీ కేసు కనుక ఫైల్ అయితే ప్రజా ప్రతినిధుల మీద అది విత్ ఇన్ డేస్ లో చాలా టైం పీరియడ్ కూడా బెట్టర్ టైం బౌండ్ పెట్టారు టైం బౌండ్ పెట్టి ఈ టైం బౌండ్ లోపల ప్రజాప్రతినిధుల మీద అవినీతి ఉన్న క్రిమినల్ కేసులు ఉన్నా విచారించాలని చెప్పి చెప్పారు కానీ విచారించాలంటే కనుక దానికి సంబంధించిన వనరులు ఉండాలి దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ఉండాలి మానవ వనరులు జడ్జెస్ ఉండాలి కోర్టులు ఉండాలి ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టమన్నారు ఇంతవరకు ప్రత్యేకమైన కోర్టులు దేశవ్యాప్తంగా ఎక్కడ పెట్టలేదు ఉన్నటువంటి కోర్టులతోటే కేసులు చాలా ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ అది విచారణ జరిపించడం అంటే అది ఇప్పట్లో తెగేది కాదు అది అందరూ తెలిసినటువంటి విషయమే న్యాయ వ్యవస్థ గురించి ప్రాథమిక అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇది సిట్టింగ్ అది విచారణ ఆదేశిస్తున్నామంటే ఇది ఇప్పుడు కాదు కొన్ని కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు పట్టేటువంటి అవకాశం ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఇలాంటప్పుడు సిట్టింగ్ చేస్తే విచారణ వేస్తే కాల్ఫర్ చేస్తారు ఇంజనీరింగ్ క్వాలిఫర్ చేస్తారు ఫస్ట్ లేదా సెక్రండీని క్వాలిఫర్ చేస్తారు వాయిదా వేస్తారు ఒక నెల రెండు నెలలు వాయిదా వేస్తారు ఇలా లేదా ఒక ఐదు ఆరు నెలలు వాయిదా వేస్తారు సో అది అయ్యేదైనా కోర్టు కేసులు ఎలా ఉంటాయని అందరికీ తెలుసు కదా సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా పబ్లిక్ని తెలంగాణ సమాజాన్ని పక్కదవ పట్టిస్తున్నాయి అనేది వంటి చర్చ ఇప్పుడు నడుస్తుంది సో అదే మీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ మేధావులు కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తున్నారు అందుకే ఫస్ట్ అసలు వీళ్ళ ఆస్తులు ఏంటంటే బయటికి తీయండి ఫస్ట్ అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు తాజాగా కల్వగొండ ఫ్యామిలీ ఆస్తులు కానీ లేదంటే అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆస్తులు కానీ వీటన్నిటిని బయటికి తీయండి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు సో ఆ డిమాండ్కి కాంగ్రెస్ పార్టీ స్పందించింది స్పందించి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు మేము స్వాహపత్రాలను విడుదల చేస్తాము అని చెప్పి చెబుతున్నారు సో అవి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటివరకు మనం శ్వేతపత్రాలను చూసాం ప్రభుత్వం వైపు నుంచి గత పదేళ్ళుగా ఏమేం చేశారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అనేది విడుదల చేశారు అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట శ్వేతపత్రాలను విడుదల చేశారు బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రాలను ఎందుకు విడుదల చేశారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి స్వేతపత్రాలు శ్వేతపత్రాలు అబద్ధము అది ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆర్థికవేత్తలు ఆంధ్రాకు సంబంధించిన ఇంజనీర్ల చేత తయారు చేసినటువంటి రిపోర్ట్స్ అవి శ్వేతపత్రాలు కాబట్టి వాటి తప్పు ఉందని చెప్పేసి ఈ శ్వేతపత్రాలని పేరు పెట్టి ఆయన ఏం చెప్పాడు కేటీ కేటీఆర్ ఏం చెప్పాడు మేము అసలు అప్పులు ఆరు లక్షల కోట్లు పైగా ఉందని చెప్పి చెప్పారు అది శుద్ధాబద్ధం మూడు లక్షల కోట్లు మాత్రమే ఉంది ప్లస్ మూడు లక్షల కోట్ల అప్పు మేము అప్పు తీసుకొని యాభై లక్షల కోట్ల సంపదను మేము క్రియేట్ చేశాము మేము ఎస్టాబ్లిష్ చేశామని చెప్పారు అంటే పదేళ్లలో మూడు లక్షల కోట్లు కాస్త యాభై లక్షల కోట్లు అయిందని చెప్తున్నారు ఆయన అంటే ఇంతకన్నా పెద్ద ఆశ్చర్యం లేదు అసలు మూడు లక్షల కోట్లు యాభై లక్షల కోట్లు పదేళ్లలో అయింది అని అంటే బహుశా ఏ బిజినెస్ కూడా అంత కాదు మరి అన్ని కోట్లు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది అప్పుల్లో కూరుకుపోతుందని కామెంట్స్ ఎందుకు చేసిన ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వారు హామీలని నెరవేర్చకుండా తప్పుదవ పెట్టడానికి ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొనక్ టైంలో విన్నాం కదా తెలంగాణ కొంచెం అప్పుల్లో ఉంది కొంచెం కోట్లు చెప్తున్నారు మీరు ఇప్పుడు యాభై లక్షల కోట్లు తీసుకొచ్చాము సంపద సృష్టించాము మేము మూడు లక్షల కోట్లు అప్పు తీసుకున్నాము నిజమే దానికి తగిన విధంగా యాభై లక్షల కోట్ల సంపదని మేము సృష్టించామని చెప్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైతే యాభై లక్షల కోట్ల రూపాయలది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సృష్టించాము వర్త్ వర్త్ ఉంది అని చెప్తున్నారు నిజంగా అది కనుక అయితే ఏ బిజినెస్లో ఉండదు పదేళ్లలో మూడు లక్షలు కోట్లు పెడితే అంటే మూడు లక్షలు పెడితే యాభై లక్షలు అయిందని చెప్తున్నారు పదేళ్లలో సుమారుగా అంటే మనం అంచనా వేసుకుంటే ఎన్ని టైమ్స్ పెట్టినాయి కొన్ని వందల టైమ్స్ పెరిగినాయి అని చెప్తున్నారు సో అది ప్రభుత్వం ఇప్పుడు డిఫెండ్ చేయాలి ప్రభుత్వం అందుకే ఇప్పుడు ఏం చేస్తుంది ఇప్పుడు స్వాహాపత్రాలు విడుదల చేస్తామని చెప్పి అంటున్నారు స్వాహాపత్రాలలో ఏంటి ఏంటి కేటీఆర్ యూనిఫామ్స్లు కొన్నాడు కేటీఆర్ ఎక్కడెక్కడ ఆక్రమణలు చేశారు కేటీఆర్ డ్రగ్స్ సంబంధించినటువంటి ఆరోపణలు ఇవన్నీ కవిత ఇళ్ళంతా కవిత బంగారం ఎంత కవిత కొ కొనుక్కున్నటువంటి విలువైనటువంటి వస్త్రాలు ఇన్ని లేదంటే విలాసమైన వస్త్రాలు పరికరాలు ఇన్ని వీటన్నిటిని అనౌన్స్ చేయబోతున్నాడు సంతోష్ సంతోష్ లిస్ట్ తీస్తారు సో స్వాహ పత్రాలను త్వరలో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలుస్తుంది అంటే ఈ శ్వేత కానీ స్వేద కానీ స్వాహ కానీ ఈ పత్రాలన్నీ కూడా కాలయాపన టైం గడిపేస్తున్నారు చాలా నైస్ గేమ్ ఆడుతున్నారు సో అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది కేంద్ర ప్రభుత్వం అబ్జర్వ్ చేస్తుంది ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి గేమ్ ఏంటనే చూస్తుంది వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళ కనుక ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాళేశ్వరం లేదంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైనే తప్పు అని చెప్పి అంటుంది కాబట్టి కేంద్రలో ఉండేటువంటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కనుక ఒక ఫైల్ చేసేస్తే అప్పుడు సీబీఐ రంగంలో దిగేటువంటి అవకాశం ఉంది ఒకవేళ రంగంలో దిగుతామని చెప్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదందు అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ రెండు కూడా చాలా తెలివైనటువంటి బ్రిలియంట్ గేమ్ ఆడుతున్నాయి అని చెప్పి మనం అనుకోవచ్చు ఓకే సో అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి అవినీతి జరిగింది అనే దాన్ని కాంగ్రెస్ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తుంది మరి ఆ అవినీతిని కాంగ్రెస్ పార్టీ బయట పెడుతుందా లేకపోతే ఆ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటుందా అనేది వేచుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ వేల్బమితి శేషావు గారు థ్యాంక్ యూ